విశాఖ డైరీ చైర్మన్ పాడి రైతులను తన సొంత కుటుంబాల చూసుకుంటున్నారని, పాడి రైతుల పిల్లలను విశాఖ డైరీ సూపర్వైజర్ లాగాను హాస్పిటల్లో సిబ్బంది ఉపాధి కల్పిస్తున్నారని, రైతులకు సబ్సిడీతో పశుదాన పశుగ్రాస విత్తనాలు సుఖీభవ అర్హత కలిగిన ప్రతి రైతులకు 1,00,000 రూపాయలు హాస్పిటల్ నిమిత్తం ఖర్చు చేస్తుందని, సబ్బవరం మండలం గులేపల్లి బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లో జరిగిన సమావేశంలో విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ సరగడ శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గులేపల్లి పరిధిలో గల పాల సంఘం అధ్యక్షులు, వేతన కార్యదర్శులు, సబ్బవరం యూనిట్ ఆఫీసర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొంటారు. విశాఖ డైరీ చైర్మన్గా చేస్తూ 35వ సంవత్సర వార్షికోత్సవం చేసుకున్నటువంటి విశాఖ డైరీ చైర్మన్ గారు అడ తులసిరాజు పాదపద్మకు నమస్కరిస్తూ, అలాగే విశాఖ డైరీ వైస్ చైర్మన్ గారు వినూత్న కార్యక్రమాలతో డైరీని ముందు స్థానంలో నిలుపుతున్నటువంటి ఆనంద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళ విశాఖ డైరీ 8 లక్షల లీటర్ల పాల సేకరణతో రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన డైరీగా ఉంటూ, ఏ డైరీ ఇవ్వలేనటువంటి రేటు 31 రూపాయల నుంచి 35 రూపాయలు ఆవు పాలకి, అలాగే 65 రూపాయల నుంచి 70 రూపాయలు గేదె పాలని ఒకేసారి 5 రూపాయలు రేటు పెంచి ఈవేళ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసినటువంటి విశాఖ డైరీ ఈవేళ ఆ చైర్మన్ గారికి పాల రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే విశాఖ డైరీ చైర్మన్ గారు పాడి రైతుని ఒక కుటుంబ సభ్యుడిగా, కుటుంబ వ్యవస్థగా చూస్తూ రైతుల్ని, రైతు కుటుంబాన్ని, రైతు పిల్లల్ని చదివించి వాళ్ళనే విశాఖ డైరీలో ఉద్యోగులుగా నియమించుకుంటూ డైరీ నడిపిస్తున్నారు. ఆ పరంపరలో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలకి 15,000 రూపాయలని పారితోషికంగా ఇస్తూ, అలాగే 10వ తరగతి వరకు చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తూ, అలాగే డాక్టర్ పై చదువులు డాక్టర్ స్థాయిలో చదువుకున్న వాళ్ళకు కూడా ఫీజులు విశాఖ డైరీ ట్రస్ట్ ద్వారా ఇస్తూ, చైర్మన్ గారు మళ్ళీ వాళ్ళ సేవల్ని ఆ డాక్టర్స్ని కానీ వాళ్ళని కూడా మన హాస్పిటల్లోనే పెట్టుకుంటూ రైతాంగాన్ని సేవ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి కొనసాగితే తర్వాత రైతులందరూ ఏమంటున్నారంటే, విశాఖ డైరీకి మించిన డైరీ ఏమీ లేదు, మనం నమ్మకం ఉంటే విశాఖ డైరీ ఎప్పుడూ మనల్ని చేదోడు పోదోడుగా మన వెంటే ఉంటుంది. మన ఎందుకంటే రైతుల సమస్య ఉన్నప్పుడు మనం ఎలాగైతే స్పందించి మేనేజ్మెంట్ అడుగుతామో, మేనేజ్మెంట్ నుంచి సహకారం అందినప్పుడు కూడా మనం దానికి మరి కౌంటర్ మనం ఇవ్వాలి కదా. 6వ తారీఖున ప్రతి సొసైటీలోనే మన పెరిగిన రేట్ల చార్జు ఉండాలని ఆదేశించిన వెంటనే మా సిబ్బంది ద్వారా మరి అదే రోజు ఉదయానికల్లా రేట్ల చార్ట్లు అందించడం, అదేవిధంగా కంప్యూటర్లు ఉన్న సంఘాలన్నింటిలో కూడా సాఫ్ట్వేర్ మార్చి పెరిగిన రేట్లను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం.